అచ్యుతాపురం సిజ్లో పేలుడుకు గల కారణాలు నివారణ మార్గాలపై విశాఖపట్నం ఐఐపిఈ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ విఎస్ ఆర్కే ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు చెప్పండి, సాల్వెంట్ లీకేజీతోనే పేలుడు జరిగిందని చెబుతున్నారు, ఇలాంటివి అరికట్టే మార్గాలేమి లేవా? ఉన్నాయండి. అంటే ఇప్పుడు సాల్వెంట్స్ డీలింగ్ చేసేప్పుడు ఎలాగంటే, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఈ వీటి ఫ్లాష్ పాయింట్స్ మన యాంబియంట్ టెంపరేచర్స్ కంటే తక్కువ ఉన్న సాల్వెంట్స్ చాలా ఎక్కువ అండి. అంటే ఫ్లాష్ పాయింట్ అంటే దాని బాయిలింగ్ టెంపరేచరు చాలా తక్కువ ఉంటుందండి. అందువల్ల ఏమవుతుందంటే అది బయటకు రాగానే వేపర్ అయిపోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్న సాల్వెంట్స్ చాలా ఉన్నాయండి. దానితోడు ఇక్కడ ఈ పర్టికులర్ ఈ ఎసెన్షియా ఫార్మాలో ఏ రకమైన సాల్వెంట్స్ వాడుతున్నారు అనేది కొంచెం ఆరా తీస్తే ఎంఎల్ ఆల్కహాల్ ట్రై ఎంఎల్ ఆల్కహాల్ వాడుతున్నారు అనేది నాకు ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. అలాగే ట్రై బ్యూటైల్ మిథైల్ టెరిషియరీ బిట్లిన్ మిథిలిన్ ఇలాంటివి కూడా కొన్ని వాడుతున్నారు అనేది నాకు ఒక ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం అది వీటిలో ఏమైనా కానీ ఇవన్నీ కూడా చాలా లో ఫ్లాష్ పాయింట్స్ ఉన్నది. అంటే 18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫ్లాష్ పాయింట్స్ నేను చెప్పిన ఎంటీబీకే ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది సాల్వెంట్ లీక్ అయితే ఏమవుతుందంటే దాని కనుక సాల్వెంట్ లీక్ అయినప్పుడు దానికి వేపర్ అయిపోతుంది ఇమీడియట్ గా. ఎప్పుడైతే వేపర్ అయిందో అది కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువ చాలాసేపు కనుక దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది వేపర్ క్లౌడ్ లాగా ఫార్మ్ అవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎంటీబీఈ అయితే మాత్రం దాని డెన్సర్ గ్యాస్ కంపేర్ టు ఎయిర్. అందుకని మరి కింద కొంచెం ఎంతో కొంత ఎక్కువ కింద సైట్ లో అయినా బట్ ఓవరాల్ స్ప్రెడ్ అవుతానే ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ కదండి, అందువల్ల ఆ మాలిక్యూల్స్ అవి చాలా ఫ్రీగా మూవ్ అవటం వల్ల మొత్తం రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవడానికి ఏరియా అంతా స్ప్రెడ్ అవడానికి చాలా తేలిక. ఈ టైంలో ఏమవుతుంటే ఏదన్నా స్పార్క్ వచ్చినా లేకపోతే ఏమైనా స్విచ్ వేసినా సరే లేకపోతే ఇలాంటి ఏదొచ్చినా సరే ఇది ఇమీడియట్లీ క్యాష్ చేస్తా. అంటే దాన్ని ఇమీడియట్ గా ఆ ఫ్లాష్ అయిపోయి అదంతా కూడా ఒక క్లౌడ్ లా బర్స్ అయినట్టు అవుతుందండి. అది అప్రమాదం ఉంది. ఇది చేయాలి, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు చాలా చక్కగా ఈ పైప్ లైన్స్ కానీ అలాగే ఫ్లో ఇప్పుడు వీటిలో ఏంటంటే ఎక్కువ రియాక్టర్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది లీకేజ్ వల్ల అయితే ప్రాబ్లం లేదు, రియాక్టర్ కూడా ప్రాబ్లం ఉంటే మాత్రం రియాక్టర్స్ లో ఎప్పుడు కూడా చాలా కాషస్ గా ఫ్లో రేట్స్ అది అంటే ఏ కెమికల్స్ అయితే దాని లోపలికి వెళ్తున్నాయో వాటిని ఫ్లో రేట్స్ ఆపరేషన్ వాటిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. అది సెన్సార్స్ తో వీటితో కంట్రోల్ రూమ్ వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కంట్రోల్ రూమ్ లో అన్ని కూడా చేస్తున్నప్పటికీ కూడా ఈ అశ్రద్ధ ఎక్కడన్నా జరిగినా కానీ అంటే ఏమవుతుందంటేనండి మానవ అశ్రద్ధ ఎంత ఉందో మనం చెప్పలేము. అది మనం అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి మొత్తం అంతా కూడా ఎనలైజ్ చేస్తే కానీ చెప్పలేము. కానీ ఈ జనరల్ గా ఏంటంటే మనం పరిశ్రమల్లో చేయాల్సిన జాతులు ఏంటంటే ఏ పరిశ్రమమే సరే ఈ పరిశ్రమే కాదు ఏ పరిశ్రమ చేసుకోవాల్సిన జాతులు ఏంటంటే ఈ మన ఈ మన మాక్ రన్ అంటాం మాక్ ప్రాక్టీస్ అంటే వాటిలో ఏంటంటే ఇండస్ట్రీస్ లో తప్పనిసరిగా ఒక అలర్ట్ లాగా సంవత్సరానికి కనీసం 3-4 సార్లు మినిమం ఆ మాకు యాక్సిడెంట్ డ్రిల్ లాగా చేయాలి. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి అలర్ట్నెస్ పెరుగుతుంది. దాన్ని కూడా రొటీన్ గా తీసుకుంటే చాలా ప్రమాదం. అది ఊరికే రిపోర్ట్ ఏదో రాసేసి ఏదో తూతూ మంత్రం చేస్తే ప్రమాదం. ఆ తూతూ మంత్రం చేయకుండా దాన్ని నిజంగా సిన్సియర్ గా తీసుకుని ఎలా ఉండాలంటే ఇవాళ నేను ఇండస్ట్రీకి వెళ్తున్నాను పరిశ్రమకి వెళ్తున్నానంటే నేను ఒక మొత్తం నా డ్యూటీకి సంబంధించి నేను ఇది ప్రతిరోజు వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదకరమైన సాల్వెంట్స్ కాబట్టి యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది అనే భావంతో అంకిత భావంతో ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తే ఈ మెయింటెనెన్స్ టీమ్ మెయిన్ గా మెయింటెనెన్స్ టీమ్ ఎప్పటికప్పుడు పైపులు కానీ ఇవి కానీ ఎలా ఉన్నాయి అసలు ఎక్కడ కూడా లీక్ అవడానికి స్కోప్ ఉండటానికి ఏ రకమైన ఛాన్స్ ఇవ్వకుండా చేయగలగాలండి. అలాగే ఆటో క్లోజర్స్ కూడా ఉండేటట్టు చేస్తే ఒక లీక్ వచ్చిందంటే ఆటో క్లోజర్ రాగలిగే పరిస్థితి కూడా ఉంటుందండి. అది తెచ్చుకోగలిగితే ఇవి కొంచెం రియాక్టర్స్ లో మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏంటంటే హై కోడ్ రియాక్టర్ కూడా ఆటో క్లోజ్ అవ్వగలగాలి. ఇలాంటివన్నీ పెడితే తప్పనిసరిగా పూర్తిగా ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఏంటంటే ఆ చేసేవాళ్ళు కూడా అంకిత భావం చేయాలి. ప్రధానంగా ఎలా అంటే వెళ్ళారు చూశారు అంతా బాగానే ఉంది పైపులు ఇవాళ్ళే లీక్ లేదు రాసేసుకుని వచ్చేస్తే కుదరదు. చూసుకుని దాని ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, దాని పైపు ఇది ఉన్నాయి, దాని లైఫ్ అంతా దాని మీద అంతకుముందు ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇండస్ట్రీస్ అంతకుముందు జరిగిన యాక్సిడెంట్లు మధ్యకాలంలో 3-4 యాక్సిడెంట్లు జరిగినాయి ఒక సంవత్సరం కాలంలో. ఈ 3-4 యాక్సిడెంట్లు ఎందుకు జరిగినాయి, ఎలా జరిగినాయి,
అది ఈ మేనేజ్మెంట్ కూడా ట్రైనింగ్, ఈ పీపుల్ అందరికీ ట్రైనింగ్ పంపాలండి. ఎప్పటికప్పుడు ట్రైనింగ్ పంపి అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాటి గురించిన అవగాహన పూర్తి కల్పిస్తే వీళ్ళకు కూడా దానిలో ఒక రకమైన చాలా చక్కని అవగాహన వచ్చి ఈ ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఏం చేయాలని వీళ్ళు కూడా దాన్ని మేనేజ్మెంట్ సజెస్ట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు కూడా వెంటనే దీనికి వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా కెమికల్ ఇండస్ట్రీస్ లో ప్రమాదాలు అనేవి జరగకుండా నివారించే పూర్తి అవకాశం ఉందండి. ఇప్పుడు ఇన్ని ప్రపంచంలో ఇన్ని వేల కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రతిదీ పేల్చలేదు కదండి, కొద్దిగా ఎక్కడ అక్కడక్కడే మాత్రమే వింటున్నాం. అక్కడక్కడ జరుగుతాయంటే అక్కడెక్కడో మానవ వైఫల్యం కానీ లేదంటే ఈ సమ్ మేనేజ్మెంట్ వైఫల్యం కానీ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి, రెండు మాన్యువల్ కిందకే వస్తాయి. సో సడన్ గా డెవలప్ అయినాయి కాదండి, ఇదే డెఫినెట్ లీకేజ్ అవుతుందంటే అది అవగానే దాన్ని గమనించి వెంటనే కనుక క్లోజ్ చేస్తే ఇంత ప్రమాదం. ముఖ్యంగా ఏమవుతుందంటే సాల్వెంట్ తో ప్రమాదం ఏంటండి, దీన్ని పీల్చిన వాళ్ళకి మత్తులాగా వచ్చేస్తుంది. ఆ వచ్చేవాడికి వాళ్ళు కదలేని పరిస్థితిలో పడ్డారంటే అది ఇంకా ఆ డేంజర్ కూడా అవుతుంది. ఇవన్నీ అందువల్ల ఏంటంటే సాల్వెంట్స్ తో డీల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు మాస్కులు పెట్టుకోవడం ఇలాంటి అన్ని పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకుంటే ప్రమాదం ఎంతో కొంత తగ్గుతుంది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ శిక్షణ కార్యక్రమం చేసినప్పుడు చేయటమే కాకుండా ఇవి ప్రతి నిత్యం జరుగుతున్నాయా లేదా అనేది కూడా వాళ్ళు రికార్డు పరంగా అంటే కేవలం రైట్ రికార్డు కాకుండా ప్రాక్టికల్ గా కూడా ఇంప్లిమెంట్ చేసేట్టు ఉండాలండి, అప్పుడు ప్రమాదాలు నివారించడానికి వీలు అవుతుంది. ధన్యవాదాలు ప్రసాద్ గారు.